चंद्रबाबु नायडु అరెస్టుకు నిరసనగా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు సీఎం సురేష్ నాయుడు ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన సైకో పాలన నడుస్తోందని జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. 40 సంవత్సరాలు మచ్చలేని నాయకత్వ పాలన చేసిన చంద్రబాబు నాయుడుకు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక ఎన్నికల ముందు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది, ఒక సైకో పాలన నడుస్తుంది, ఒక దుర్మార్గుని పాలన నడుస్తుంది. 73 సంవత్సరాలు ఉన్నటువంటి మా ఆదినాయకుడు నారా చంద్రనారాయణ గారు ఈరోజు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నీతితో కలిగినటువంటి ముత్యం లాంటి రాజకీయ జీవితాన్ని గడిపి ఈరోజు మచ్చలేని నాయకుడిగా ఎదిగినటువంటి మా నాయకుడు నారా చంద్రనారాయణ గారు, అటువంటి నాయకుని ఎలక్షన్ ముందు ఆయన నాయకత్వాన్ని ప్రజలు బరుపరుస్తున్నారని చెప్పేసి తెలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీని అణగదొక్కాలనే ఉద్దేశం అక్రమ కేసులు పెట్టించి అక్రమ అరెస్టులు చేసి మిగతా నాయకులందరినీ కూడా కేసులు పెడతాం, భయభ్రాంతులు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. కాబట్టి ఈ దీనివల్ల ప్రజలు ఎవరూ భయపడడం లేదు, తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరూ భయపడడం లేదు. రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి అరెస్టు పైన ఈరోజు ప్రజల్లో ఎంతో చైతన్యం వచ్చి అన్ని చోట్ల కూడా ధర్నాలు, నిరవర్గ నిరాకరణ దీక్షలు, నిరసనలు తెలుపుతున్నారు. కావున జరబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయి తీరుతారు. ఈ రాక్షసుల పాలన, సైకో పాలన, దుర్మార్గుని పాలన పోతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి మళ్ళా పూర్వభైభవం వస్తుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్ గారు.